హాయ్ హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమ్. అయితే గత కొన్ని రోజులు అంటే కొంతకాలంగా ఏంటంటే నాగ చైతన్య అలాగే శోభిత దులపాల ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నారు, అంటే లివింగ్ రిలేషన్లో ఉన్నారు, ఇద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారు అని వస్తున్న అన్ని దానికి ఏంటంటే ఎక్కడ కూడా నాగ చైతన్య బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరగలేదు. అయితే ఇవాళ మార్నింగ్ మనకి ఇవాళ ఆగస్ట్ 8 మార్నింగ్ 9:42 ఏంటంటే వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టు నాగార్జున పర్సనల్ ట్విట్టర్ ద్వారా ఇవాళ ట్వీట్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా వైరల్గా మారాయి అనమాట. అయితే వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నది కూడా నిజమే. సో ఇవాళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా నిర్ధారించుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇందులో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే నాగార్జున దీనిలో ట్వీట్ చేస్తూ కిందన 888 అన్నది 3 మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అసలు 888 అంటే ఏంటి? ఆల్రెడీ ఏంటంటే కొంతమంది ఈ 888 అంటే చూసి ఓకే ఇది 8th month 8th డేట్ అని ఫిక్స్ అవుతున్నారు, కానీ వెనక ఉన్న 8 సంగతి ఏంటి, అసలే ఈ తేదీలోని ఎందుకని ముఖ్యంగా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది అని కూడా చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారనమాట. మరి వీళ్ళ జీవితం అంటే ఇంతకు ముందులాగా నాగ చైతన్య ఏదైతే సమంతని ప్రేమించి వివాహం చేసుకున్నారో అది ఏంటంటే కొన్ని సంవత్సరాలకే ఇద్దరు కూడా విడిపోవడం కూడా జరిగింది. మరి ఇది కూడా అదే తోవలోనే అవుతుందా, లేకపోతే వీళ్ళు ఈసారి గట్టిగా ముహూర్తం పెట్టుకొని ఈసారి ఎలాగైనా సరే వీళ్ళు జీవితాంతం కలిసి ఉండాలని చెప్పి ఈ ముహూర్తం పెట్టాము అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. అసలు ఈ 888 సంగతి ఏంటి, ఈ తేదీలోనే పెళ్లి చేసుకుంటే నిజంగానే జీవితాంతం కలిసి ఉంటారా అన్న విషయం కూడా ఇవాళ మనతో పాటు న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు, ఆయన కాల్ చేసి ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి విశ్వక్సేన్ గారు. అయితే ఈ రోజు నాగార్జున ట్వీట్లో మెన్షన్ చేయడం జరిగింది 888 అన్న నెంబర్లోని అంటే వీళ్ళకి వివాహ ఎంగేజ్మెంట్ జరిగినట్టు కూడా ఆయన మెన్షన్ చేశారు. అసలు ఈ తారీఖు మంచిదే అంటారా దీని, అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్ గా మనం న్యూమరాలజీ ఆధారంగా చూసినప్పుడు ఈ రోజు డేట్ ఆఫ్ బర్త్ గనక మనం చూసుకోగలిగితే మన కంటికి కనిపించేది మాత్రం అది 8 గా కనిపిస్తుందండి. కానీ న్యూమరాలజీ ఆధారంగా చూసినప్పుడు అది 8/6 గా కనిపిస్తుంది ఒక న్యూమరాలజిస్ట్ కి. ఓకే, ఎలాగంటే ఈ రోజు డేట్ 8, మంత్ మీరు వచ్చేసి 8, ఇయర్ 2024. అవును, 8+8+8 మీరు కౌంట్ చేస్తే 24 అవుతుంది, 6 అవుతుంది. ఓకే, అంటే బర్త్ నంబర్ 8, డెస్టినీ నంబర్ 6. దీంట్లో ఈ రోజు 8 కొంత బ్యాడ్ అయినప్పటికీ డెస్టినీ వెరీ వెరీ గుడ్ అండి. ఓకే, అయితే ఎక్కువగా మన ఇండియన్ కల్చర్ లో మీరు చూడండి ఏ శుభకార్యాలు చేసినా కూడా డేట్ కి అంత ప్రాధాన్యత ఇవ్వరు, ముహూర్తానికే ప్రాధాన్యత ఇస్తారు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో కూడా కానివ్వండి, ఎక్కువగా ముహూర్త బలానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ న్యూమరాలజీ ఏం చెప్తుందంటే ముహూర్త బలంతో పాటు ఆ రోజు సంఖ్యాబలం కూడా చూసుకోవాలి. సంఖ్యాబలం చూసుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో మ్యారేజ్ తర్వాత అనుకున్న సక్సెస్ ను మనం అందుకోగలుగుతాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ రోజు ఈ డేట్ కంటే కూడా ముహూర్తానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, మీరు ముహూర్తం చూడండి 9:42 AM అని ఇచ్చారు దాంట్లో. అవును, మీరు టోటల్ గా 9+4+2 చూసుకున్నప్పటికీ 6 అవుతుంది. అంటే 6 అంటే ఏంటి, వీనస్ అంటే శుక్రుడు. ఓకే, ఎప్పుడైతే 6 నంబర్ లో మీకు ఏదైనా మంచి శుభకార్యాలు జరుగుతాయో లైఫ్ లో లగ్జరీస్ కానివ్వండి, ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మీద అన్యోన్యత కానివ్వండి, చాలా బాగుంటుంది. అంటే ముహూర్త బలం అయితే చాలా చాలా బాగుంది, కానీ ఆ సంఖ్యాబలమే కొంత ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అయితే ఇది మ్యారేజ్ కాదు, ఎంగేజ్మెంటే ఇది. అవును, ఒకవేళ ఈ డేట్ గనక మీకు మ్యారేజే డేట్ అయి ఉంటే కొంత ప్రభావాన్ని చూపించి ఉండేది, కానీ నాగ చైతన్యకైతే ఇది బాగానే కలిసి వస్తుందండి. కారణం ఏమిటంటే నాగ చైతన్య డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/11/1986. ఓకే, 23 నంబర్ అంటే 2+3 5 అవుతుంది, ప్లస్ ఈ రోజు నంబర్ 8 ఉంది. అవును, అంటే 5 కి 8 బెస్ట్ కాంబినేషన్ నంబర్. ఓకే, అంటే నాగ చైతన్యకు పెద్దగా నెగిటివ్ ప్రభావమే పడకపోవచ్చు, చాలా బాగానే ఉంటుంది, కానీ మ్యారేజ్ డేట్ మాత్రం ఇటువంటి డేట్లలో లేకుండా చేసుకుంటేనే మంచిది. ఓకే, ఎందుకంటే 7, 16, 25 కానివ్వండి, 8, 17, 26 అదేవిధంగా 4, 13, 22, 31 ఈ 10 రకాల డేట్లను గనక మనం మ్యారేజ్ కి గాని ఎంగేజ్మెంట్ కి అవాయిడ్ చేస్తే ఆఫ్టర్ ఫ్యామిలీ లైఫ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఓకే, కారణం ఏమిటంటే ఈ 8 లో చేసుకున్న వాళ్ళు ఏంటంటే పర్సనల్ లైఫ్ లోనే కాదు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా కొంత స్ట్రగుల్ ఉంటుంది. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ 8 అనేది చేసుకోబోయే వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ కు 5 లో మ్యాచ్ అవుతే కొంత ప్లస్ గా ఉండే అవకాశం ఉంది. ఓకే,
కాబట్టి నాగ చైతన్యకి 88 కోడ్ అనేది కొంత ప్లస్ గానే మారే అవకాశం ఉంది. ఎందుకంటే 8 కి బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి 5 నంబర్. ఓకే, కాబట్టి ఈయన 23 డేట్ ఆఫ్ బర్త్ కి 8 వెరీ వెరీ గుడ్ కాంబినేషన్, పెద్దగా ప్రభావం ఏం చూపకపోవచ్చు, కానీ మ్యారేజ్ డేట్ మాత్రం గుడ్ డేట్ లో సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఈ నెగిటివ్ డేట్లు నేను చెప్పాను కదా, 8, 17, 26, 7, 16, 25, 4, 13, 22, 31 డేట్లు ఇది అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. మీరు గతంలో ఎన్నో రకాల మీరు చూడండి, సెలబ్రిటీల మ్యారేజ్ డేట్స్ కానివ్వండి, విఐపీల మ్యారేజ్ డేట్లు, సినీ యాక్టర్ల డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసుకున్నా కూడా ఈ 3 నంబర్ కాంబినేషన్ లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా డివోర్స్ తీసుకున్నారు. ఓకే, కాబట్టి ఇది అంత మంచి నంబర్ ఏం కాదు. మ్యారేజ్ కైనా కొంత జాగ్రత్త పడితే చాలా మంచిది, కానీ ముహూర్త బలం అయితే చాలా బాగుంది. ఇంకోటి ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ చూడండి, శోభిత గోళిపాల డేట్ ఆఫ్ బర్త్ గనక మనం గమనిస్తే ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 31/5/1992 లో ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్. అంటే నాగ చైతన్యకి డేట్ ఆఫ్ బర్త్ ఇది వాళ్ళ మ్యారేజ్ మ్యాచింగ్ లో చూసినప్పటికీ నెగిటివ్ డేట్ ఆఫ్ బర్త్ ఏం కాదు, ఇది ఓకే కాంబినేషన్. కానీ ఈమెకు పర్సనల్ ఇయర్ పరంగా చూసుకున్నప్పటికీ నాగ చైతన్యకు చాలా బాగుంది, ఈమె కొంత నార్మల్ గా ఉండే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే 8 నంబర్ అని ఈ రోజు వచ్చేసి 4 నంబర్, 8 and 4 యాంటీ నంబర్స్ అండి. ఓకే, 8 అంటే సాటర్న్ రిప్రజెంట్ చేస్తుంది, 4 ఇస్ రాహు కాంబినేషన్. కాబట్టి శోభిత గారి కంటే కూడాను నాగ చైతన్యకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ముహూర్త బలం అయితే వెరీ వెరీ గుడ్. చాలా మంది జనరల్ గా ప్రతి మానవుడికి కంటికి ఎలా కనిపిస్తుంది, అది 888 గానే కనిపిస్తుంది. అవును, కానీ న్యూమరాలజిస్ట్ల కంటికి మాత్రం అది 8/6 గా కనిపిస్తుంది. అదే అంటే ఎప్పుడైనా చూడండి, శుభకార్యాలు ఈ 4 సిరీస్ లో చేయకూడదు, 4, 7, 8 లో మాత్రం చేయకూడదు. ఎంగేజ్మెంటే కాబట్టి పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చు, కానీ మ్యారేజ్ డేట్ మీద ఇటువంటి డేట్లు చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. మ్యారేజ్ ఇటువంటి డేట్లలో చేసుకోవడం చాలా మంచిదండి. ముహూర్త బలంతో పాటు సంఖ్యాబలం కూడా చాలా 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 ప్రభావాన్ని చూపిస్తుంది. ఏంటంటే ముఖ్యంగా ఎంగేజ్మెంట్ కన్నా పెళ్లి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది అన్నమాట. అయితే పెళ్లి మీద మీరు కావాలి అంటే క్రాస్ చెక్ చేసుకోండి, గతంలో జరిగినటువంటి అనేక రకాల డివోర్స్లు ఈ 8/17/26, 4/13/22/31, 7/16/25 లోనే జరిగాయి. కాబట్టి మీరు చాలా వరకు గతంలో నాగ చైతన్య గారి మ్యారేజ్ డేట్ కూడా 7 లో ఉన్నట్టుంది. అవును, 7 7 కూడా నా వీడియోలో కూడా చాలా వీడియోలో చెప్పాను, ఎటువంటి డేట్లలో మ్యారేజ్లు చేసుకోకూడదు. చాలా పర్సనల్ లైఫే కాదండి, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. కాబట్టి మ్యారేజ్ కి ఇటువంటి డేట్లు అవాయిడ్ చేయడమే చాలా మంచిది, శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఇటువంటి డేట్లు. కానీ ఈ రోజు వీళ్ళు దీన్ని జస్ట్ ఒక ఏంజల్ నంబర్ గా అనుకుని ఎంచుకున్నారా, మళ్ళీ వాళ్ళ పర్సనల్ ముహూర్తాన్ని చూసి ఎంచుకున్నారా మనకు తెలియదు, కానీ పెళ్లికి మాత్రం ఇటువంటి డేట్లు సెలెక్ట్ చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే అండి, పెళ్లిలో మనకు బాగా కలిసి రావాలి అంటే ఒక 6 డేట్స్ లో చాలా బాగా కలిసి వస్తాయి. మెయిన్ సన్ ని రిప్రజెంట్ చేసే డేట్లు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అంటే ఎనీ మంత్ లో మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు 1, 10, 19 వెరీ 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 సక్సెస్ఫుల్. ఓకే, ఇవి చాలా బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. 1 నంబర్ అంటే సన్, సన్ అంటే కింగ్ కాబట్టి మ్యారేజ్ తర్వాత కూడా ఆ వ్యక్తి తన పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా రాణించాలి అంటే సన్ పవర్ తీసుకోవాలి. మీరు ఏ వ్యక్తి అయినా గమనించండి, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అంటే అది 1 నంబర్ వల్లే వస్తుంది. మీరు ఎడ్యుకేషన్ లో కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ ని మనకు రిప్రజెంట్ చేసే నంబర్ 1 నంబర్. అందుకోసమే చాలా మంది పెళ్లి తర్వాత బాగా సక్సెస్ అయ్యారు 1 నంబర్ లో. మీరు మహేష్ బాబు మ్యారేజ్ డేట్ కూడా 1 నంబర్ సిరీస్ లోనే అయింది చూడండి. ఓకే, కాబట్టి వెరీ వెరీ సక్సెస్ఫుల్, 1 నంబర్ లో చేసుకోవచ్చు. అదే విధంగా 6 నంబర్ అండి, 6 నంబర్ అంటేనే మనకు లగ్జరీ నంబర్. ఫ్యామిలీలో బాగా హ్యాపీయెస్ట్ లైఫ్ ని లీడ్ చేయాలి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ చాలా బాగుండాలి అనుకుంటే మెయిన్ గా 6 నంబర్ లో చేసుకోవచ్చు. 6 నంబర్ చాలా మంచిది, 15 నంబర్ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవి మ్యారేజ్ లో అన్యోన్యతను పెంచుతాయి. కాబట్టి ఈ 6 and 15 లో కూడా చేసుకోవచ్చు. ఇంకో నంబర్ లో మనకు చాయిస్ పరంగా చూసుకుంటే కొన్నిసార్లు 3 నంబర్ సిరీస్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే, అది 3 డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, 30, ఇవి రెండే 3 నంబర్ సిరీస్ లో వెరీ వెరీ గుడ్ కాంబినేషన్, 3 కానీ 30 కానీ. అలా మన న్యూమరాలజీ కోడ్ లో చూసుకుంటే 1/1 కోడ్ లో చేసుకోవచ్చు, 1/3 లో చేసుకోవచ్చు, 1/6 లో చేసుకోవచ్చు, వెరీ వెరీ గుడ్ కాంబినేషన్.
నెగిటివ్ డేట్లలో మాత్రం చేసుకోకూడదు. ఎక్కువ మంది మ్యారేజ్ తర్వాత బాగా సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మూడు డేట్లే, 1/1, 1/3, 1/6 కోడ్స్. మ్యారేజ్ తర్వాత అనుకున్న దానికంటే వ్యతిరేకంగా జరగడానికి కారణం ఏంటి అంటే 4 కోడ్ గానీ 7 గానీ 8 గానీ ఇవి కొంత నెగిటివ్ లైఫ్ లో వీళ్ళు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లో ఇబ్బంది పెడుతున్నారు చాలా వరకు. కాబట్టి సంఖ్యాబలంతో పాటు ముహూర్త బలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రోజు వీళ్ళు తీసుకున్న ముహూర్త బలం అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. ఓకే సార్, నాగ చైతన్యకి అయితే బానే ఉంటుంది, కొంత శోభిత గారికి అది ఆపోజిట్ గా ఉండే అవకాశం ఉంది. అంటే అది నార్మల్ గా ఇండస్ట్రీ పరంగా అంటారా లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో అంటారా, అంటే కొంచెం వ్యతిరేకంగా ఉండబోతుంది అన్నారు కదా. ఆ పర్సనల్ లైఫ్ లో నాగ చైతన్య చాలా బాగుంటుందండి. ఓకే ఓకే, ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ 23+8 నంబర్ 8 అండ్ 5 వెరీ గుడ్ కాంబినేషన్. ఓకే సార్, ఆయన పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చు అండి. పర్సనల్ గా ఆయనకు ఇయర్ పరంగా 2024 కూడా చాలా బాగుంది. 2024 లో పర్సనల్ ఇయర్ వచ్చేసి ఆయనకి 6 ఉంది. ఎప్పుడైతే ఏ వ్యక్తి జీవితంలో అయినా పర్సనల్ ఇయర్ 6 వచ్చినప్పుడు శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో. ఓకే, అంటే మ్యారేజ్ కావడం కానివ్వండి, ఎవరికైనా ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉన్నప్పుడు పిల్లలు కానివ్వండి, ఇటువంటి సంతాన యోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నాగ చైతన్యకి బానే ఉండబోతుంది ఈ ఇయర్ లో, అందుకోసమే గుడ్ న్యూస్ జరుగుతుంది ఆయన జీవితంలో. ఓకే ఓకేనండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. సో ఇదండి మన న్యూమరాలజీ ప్రకారంగా ఆయన మాట్లాడితే చెప్పారు కదా, ఏదైనా సరే ఈ ఇయర్లోని నాగ చైతన్య గారికి బాగుంటుంది. సో డెఫినెట్గా వీళ్ళు ఎంచుకున్న ముహూర్త బలం కూడా చాలా బాగుంది. అండ్ ఎంగేజ్మెంట్కి వచ్చేసరికి డేట్ ఏదైతే తీసుకున్నారో 888, ఇది కూడా ఎంగేజ్మెంట్ వరకు అయితే ఓకే కానీ అంటే బాగానే ఉండబోతుంది. అండ్ పెళ్లి విషయానికి వచ్చేసరికి పెళ్లి జరిగేటప్పుడు ఏంటంటే ఆ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంఖ్యల్లోనే ఉండకుండా ఉంటే వీళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది, అంటే ఇద్దరు కూడా కలకాలం సంతోషంగా ఉంటారు అని అయితే మనకి ఆయన మాటలో తెలుస్తోంది. మరి చూడాలి మరి వీళ్ళ పెళ్లి సంఖ్య ఏ విధంగా ఉండబో, అంటే ఆ డేట్స్ కూడా ఎప్పుడు పెట్టుకోబోతున్నారు, ఎప్పుడు వాళ్ళ మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారో కూడా మనం చూడాలి. అండ్ ఏదైనా సరే ఈ పిక్స్ చూసిన తర్వాత అటు నాగ చైతన్య ఫ్యాన్స్ కానీ లేకపోతే నాగార్జున ఫ్యామిలీని అభిమానించే అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. త్వరగా నాగ చైతన్య గారు దీని నుంచి రికవర్ అయ్యారు, త్వరగా గుడ్ న్యూస్ చెప్పారు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీనెస్ తో కమెంట్స్ కూడా పెట్టడం జరుగుతోంది. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.